गौरव मुख्यमंत्री गारु पेद प्रजल अभ्युन्नति कोसम एस्सी एस्टी बीसी मैनारिटील योक्क स्थितिगतुलु मेरुगुपरचालनि आलोचनतो दलितुल्लो एवरैना पुट्टालनुकुंटारा अन्न ओक व्यक्ति अदे व्यक्ति राजधानी प्रांतंलो इळ्ळ स्थलालु इस्ता उंटे डेमोग्राफिकल इंबालेंस वस्तुंदनि चेप्पिनटुवंटि व्यक्ति చివరక విస్తా ఉంటే కోట్లకి ఆపేటటువంటి వ్యక్తి 1600 ఎకరాలకు పైగా ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు తీసుకొని పొలాలు అమ్మినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈ రోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టిస్తా ఉంటే కోట్లను ఆశ్రయించడం అనేది ఎంత నీతిబాహ్యమైన చర్యో ప్రజలకు అర్థమవుతా ఉంది ఈ రోజు చూసాం ఈ మధ్యనే ఇళ్ల పట్టాలు ఇచ్చాం మీరు కోట్లకి ఎన్నినా కోట్లు ముట్టికాయలేసినా ఒక మొక్కువారి దక్షతో ఈ ప్రాంతంలో ఊళ్ళు ఏర్పడాలని పేద ప్రజలు నడియాడాలని బడుగు బలహీన వర్గాల స్థితిగతులు ఈ ప్రాంతంలో మెరుగుపడాలని మోసానికి గురైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల రైతులు కూలి రైతులను ఆదుకోవాలని ఊళ్ళు కట్టిస్తా ఉంటే అంత క్షుద్ర ప్రమేంట అర్థం కావట్లా చంద్రబాబుకి ఈ రోజు ఎంత ఎగిసిపడతా ఉన్నారంటే పేద ప్రజలు బతకడానికి అవకాశం లేదు ఈ ప్రాంతాన్ని ఓన్లీ వాళ్ళ పేటెంట్ గా వాళ్ళ ఆస్తిగా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వినియోగించుకోవాలని ఒక దుగ్ధ ఆశతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అది గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవారందరూ ఈ ప్రాంతంలో నడియాడాల బ్రతకాల భావితరాలకు ఈ ప్రాంతం ఒక భవిష్యత్ రూపేణ ఉండాలన్న ఆలోచనతో బ్రహ్మాండంగా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు ఇచ్చారు దరిదాపు ఒక ఇళ్ల స్థలం 10 లక్షల దగ్గర అవుతా ఉంది అలాంటివి ఇళ్ళు కట్టిస్తా ఉన్నారు 6 నెలల వ్యవధిలోనే ఒక గొప్ప ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ఉకాలాది ఇయ్యకపోయినా మేము ఈ ప్రాంతంలో ఇళ్ళు ఏర్పాటు చేస్తాము సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మొక్కువారి దక్షతో ఈరోజు రేపు కార్యక్రమం జరుగుతుంది అనేది చాలా ముదహవం నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడిని నీ ఎన్ని ఆలోచనలు ఉండినా నీకు ఎన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ప్రేమ లేకపోయినా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలాన్ని జగజ్జీవన్ రావు భావజాలాన్ని జ్యోతిరావు పులే ఆలోచనలను భుజాన వేసుకుని పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజానీకం ఉన్నారు ప్రజలు వాళ్ళ వెంట నడుస్తూ ఉన్నారు నువ్వు కోర్టులకు వెళ్తావు ఈరోజు అడుగుతూ ఉన్నారు కోర్టు వాళ్ళు ఏం జడ్జిమెంట్ పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తారంటే కోర్టు వద్దనిద్దా ఇళ్ల స్థలాన్ని బతకడానికి అవకాశాలు కల్పిస్తే కోర్టు అనిద్దా ఏ కోర్టు వద్దందు కోర్టుల మీరేదో కోర్టు జడ్జిమెంట్ వస్తుందని అడుగుతూ ఉన్నారు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులు ఈ ఖర్చులు పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇళ్ల స్థలాల దగ్గరే వస్తూ ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం మీరు కోట్ల రూపాయలు మీ వాళ్ళకి అప్పలంగా ఈ ప్రాంతంలో దోసుకున్నప్పుడు మా పేద ప్రజలకు భూములు లాక్కున్నప్పుడు భయపెట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఎస్ఎన్ ల్యాండ్ లాక్కున్నప్పుడు అవి కనిపడలేదని అడుగుతూ ఉన్నాం అందుకనే చంద్రబాబు ఎన్ని కుయుక్తులు జరిగినా 600 అగ్రహారాలు బీడైనా రేపు ఈ ప్రాంతంలో దళితుల ఒక ఊళ్ళు వస్తున్నాయి పేదల యొక్క ఊళ్ళు వస్తున్నాయి బహుజనుల ఊళ్ళు వస్తున్నాయి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పురికల్పి ముందుకు వస్తా ఉన్నాడు ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను